సిపి ఎమ్మెల్యేలకి భారీ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు కొడాలి నాని అలాగే పేర్ని నాని రోజా అమర్నాథ్ రెడ్డి ఇంకా చాలా మంది వైసీపీలో కరుడు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతో మంది మరి నేతలని అలాగే కార్యకర్తలని భయభ్రాంతులకు గురిచేసి బెంపేలు ఎత్తించేశారు అంతేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబాన్ని సైతం వీధిని మాట్లాడేలా చాలా ఘోరంగా అవమానించారు ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి ఆ నేతలు ఇప్పుడు అందరూ కూడా ఇంటి పట్టునే ఉండారు వాళ్ళెవ్వరూ కూడా గెలవలేనటువంటి పరిస్థితి కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టాలనేంత దారుణమైనటువంటి ఓటమిని చవి చూశారు తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచింది ఈ నేపథ్యంలో పది గెలిచినటువంటి ఆ పది మందికి ఓడినటువంటి ఈ ముఖ్యమైనటువంటి వాళ్ళకి చంద్రబాబు భారీ ఆఫర్ ఇస్తున్నారట వైసీపీ పార్టీకి పర్మనెంట్ గా గుడ్ బై చెప్పి వస్తే తెలుగుదేశం సభుచిత స్థానం కల్పిస్తుందని నారా చంద్రబాబు నాయుడు భారీ ఆఫర్ ఇచ్చారట అంతేకాకుండా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన శ్వేత పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఏం కావాలో మీరే డిసైడ్ చేసుకోవాలని చంద్రబాబు అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది మరి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఈ ఆఫర్లో మొత్తానికి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి ఇప్పుడే రోజా అలాగే ఇంకా కొడాలి నాని లాంటి వాళ్ళకి ఒక్కొక్కరికి సెటైర్లు పేలుతున్నాయి అసెంబ్లీలో మరి నిజంగా వాళ్ళు తక్కువగా మాట్లాడలేదు ఎవరికి నోటికొచ్చినంత అంతా మాట్లాడారు అసెంబ్లీ గేట్ దాటలేరు అని అన్నారు తాకడం కాదు హై సెక్యూరిటీ జోన్లో ఆయన రాయల్గా ఎంట్రీ ఇచ్చారు ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ త్వరలోనే భారీగా తెలియబోతోంది